గోదావరి నది వరద కారణంగా తమ జీవితాలు ఆగమయ్యాయని, తమ ఇల్లు నీట మునిగి సర్వం కోల్పోయామని వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఉధృతికి కాళేశ్వరం పుష్కర్ గారితో పాటు తీర ప్రాంతంలో ఉన్న దుకాణ సముదాయాలు అన్నీ నీట మునిగాయి. వస్తువులన్నీ బురదమయంగా మారాయి. దీంతో ఏం చేయాలో తెలియట్లేదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద సంభవించి ఇంత నష్టం జరిగినా ఎవరు స్పందించట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులన్నీ నీటి పాలయ్యాయని, ఇక తమకు దిక్కెవరని ఆందోళన చెందుతున్నారు. 12 గంటలకు వచ్చి ఇల్లు అని అన్నారు. ఏం వరదని చెప్పలే, ఏం వస్తుందని చెప్పలే. మట్టి కట్టుబట్టి తెల్లారినాక కూడా ఎవరు ఏం చెప్పలే. ఎవరు 3 రోజులకు అట్లనే ఉన్నాయి. కనీసానికి కట్టుబట్ట ఇక్కడ తప్ప కానీ వేరే ఏం చెప్పలేదు. తీసుకోమని కూడా చెప్పలే, వరదని చెప్పలే, ఏమని చెప్పలేదు. మమ్మల్ని మర్చుకున్నోళ్ళు లేదు, ఏ పార్టీ రాలేదు, ఎవరు వచ్చి ఏం చెప్పలేదు.